హాయ్ ఫ్రెండ్స్, మనం చాలాసార్లు ఈ పేటిఎంలో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సో చాలా ఈ కామర్స్ సైట్లో మనం చాలా వస్తువులు అనేవి కొంటూ ఉంటాం. సో అక్కడ మిమ్మల్ని కూపన్స్ అడుగుతుంది. సో ఈ వీడియోలో కూపన్స్ని ఎలా ఈజీగా ఫైండ్ చేయొచ్చో తెలుసుకుందాం. అంటే మనం గూగుల్ క్రోమ్కి ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేయడం వల్ల ఈజీగా కూపన్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో అదేందో ఎలానో చూద్దాము. మీరు మీ క్రోమ్ను ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మోర్ టూల్స్ దగ్గర ఎక్స్టెన్షన్స్ ఉండిద్ది, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మీకు గెట్ మోర్ ఎక్స్టెన్షన్స్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి ఈ సెర్చ్ ద స్టోర్ దగ్గర బై HATKE, సో బై హైట్క్ దీన్ని మీరు టైప్ చేయండి. సో మీకు ఇక్కడ వస్తుంది ఎక్స్టెన్షన్స్ అనేవి. సో ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ నాకు బై హైట్క్ ప్లస్ IRCTC అండ్ ప్లస్ Redmi 5 అని వచ్చింది కదా. సో దీన్ని మీరు ఏంటంటే ఇక్కడ యాడ్ టు క్రోమ్ ఉంది, క్రోమ్కి ప్రెస్ చేయండి. సో క్రోమ్కి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్రోమ్కి అటాచ్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఏంది ఎలా అనేది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను పేటిఎం ఓపెన్ చేశాను అనుకోండి. సో అదే ఓపెన్ అయిపోతుంది, మనం ఇంకేం అసలు ఏం నొక్కాల్సిన అవసరం లేదు. సో పేటిఎం అనేది ఒక వన్ ఆఫ్ ది ఈ కామర్స్ సైట్. సో దీని నుండి మనం చాలా చేస్తూ ఉంటాం, సో ఎలక్ట్రిసిటీ బిల్లు, రీఛార్జ్ అనేది. సో ఇక్కడ మీకు ఉన్నాయి కదా, సో ఈ కూపన్స్ అంటే మీ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుంటే ఇది వస్తాయి మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నా రీఛార్జ్ చేస్తున్నాను అనుకోండి, సో ఇక్కడ 399 అని సంథింగ్ ఏదో ఒకటి, సో మొబైల్ నెంబర్తో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసాను. సో మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ ప్రొసీడ్ టు రీఛార్జ్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేశాను. సో మీకు ఇక్కడ కూపన్స్ అడుగుతుంది, అందరికీ తెలుసు అది కూపన్స్. సో ఇక్కడ హ్యావ్ ఏ కూపన్ ఉంది కదా. సో ఈ కూపన్ ఏంటంటే మనం చాలా ఈజీగా, సో ఇంటర్నెట్లో సెర్చ్ చేయకుండా ఇక్కడ మీకు ఈజీగా కనపడతాయి. ఇలా పేటిఎం అనే కాదు, సో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీరు ఏ సైట్ అయినా, సో మీకు కూపన్స్ కావాలంటే మీకు ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది చాలా యూజ్ ఉంటుంది. సో ఇక్కడ చూసారా, మీకు చాలా అంటే చాలా ఉంటాయి. సో మీ యొక్క ఇక్కడ కోడ్స్ అనేవి మీరు స్క్రోల్ చేసుకుంటా మీకు ఏది సూటబుల్ అయితే అది పెట్టుకోవడమే. సో చాలా ఉంటాయి కూపన్స్. మొత్తానికి ఏంటంటే కూపన్స్ నుంచి చాలా ఈజీగా ఫైన్ చేయొచ్చు ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేయడం వల్ల. మీకు ఇదేం ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మీరు ఏ ఈ కామర్స్ సైట్ ఓపెన్ చేసినా ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కింద సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.